భారత గడ్డపై భారత్ తో సిరీస్ అంటే అత్యంత కఠిన సవాల్ అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహాం థోర్పే పేర్కొన్నారు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, అంతేగాక ఇటీవల కంగారుల గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియాని చిత్తు చేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. టీమిండియా బ్యాట్స్మెన్ అంతా మంచి ఫామ్లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని థోర్పే తెలిపారు. అయితే కోహ్లీని అవుట్ చేయడానికి తమ వద్ద ఓ వ్యూహం ఉందని థోర్పే చెప్పారు. తాజాగా వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహాం థోర్పే మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శనలు చూపిస్తున్నాడు. సొంత గడ్డపై ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. అయితే అతనిని ఎదుర్కోవాలంటే మా బౌలింగ్ దళం అత్యుత్తమ బంతుల్నే విసిరాలి. స్పిన్నర్లు, పేసర్లు అదే చేయాలి. మా వ్యూహం అదే. టీమిండియా బ్యాట్స్మెన్ పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్ చేయాలి అని అన్నారు. టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే స్పిన్ తో పాటు పేస్ దళం పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లు బాగా రాణిస్తున్నారు. ఆసీస్ పర్యటనలో కీలక బౌలర్లు లేకున్నా మిగతా వారు అద్భుతంగా రాణించారు. ఇక ఉపఖండానికి వచ్చినప్పుడు స్పిన్ ను ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మా జట్టులో కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అయితే వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు అని గ్రహాం థోర్పే తెలిపారు. భారత్ ఇటీవలే ఆసీస్ పర్యటనను ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా టెస్టుల్లో ఓడని ఆస్ట్రేలియాకి రహానే సేన ఓటమి రుచి చూపించింది. ఇక 4 టెస్టుల సిరీస్ ని 2-1తో కైవసం చేసుకుంది. మా జట్టులో దూకుడుగా ఆడే ఆటగాళ్లతో పాటు నిదానంగా రోజంతా ఆడే సామర్థ్యమున్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్ళు చక్కని ప్రదర్శన చేయాలి. భారత బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది సవాలే. టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహాం థోర్పే చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి భారత్తో ఇంగ్లాండ్ 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి 2 టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకుని క్వారంటైన్ లో ఉన్నారు. భారత క్రికెటర్లకు గురువారం జరిపిన తొలి రౌండ్ కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఫిబ్రవరి 2న సాధన ఆరంభించడానికి ముందు ఆటగాళ్లు మరో 2 సార్లు COVID-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్ క్రికెటర్లంతా ఇప్పుడు లీలా ప్యాలెస్ హోటల్లో బయోబబుల్లో ఉన్నారు. సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు వరుసగా 4 టెస్టులు, 5 T20లు, 3 వన్డేలు ఆడనున్నాయి.